సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ పోలీస్ స్టేషన్లో మాదక ద్రవ్యాలు గంజాయి నిర్మూలనపై పట్టణంతో పాటు మండలంలోని ప్రజాప్రతినిధులకు ఏసీపీ సతీష్ అవగాహన సదస్సు నిర్వహించారు. హైదరాబాద్ లాంటి పట్టణాల్లో ఉన్నటువంటి యువకులు మాదక ద్రవ్యాలకు అలవాటు పడి ఉంటారని, కరోనా కారణంగా వారు గ్రామాలకు ఓళ్లకు వచ్చినప్పుడు ఇక్కడ ఉన్న యువకులకు అలవాటు చేయడం జరుగుతుందన్నారు. సో దాంట్లో కరెక్ట్ అయ్యి వాళ్ళ యొక్క హెల్ప్ కోరడం జరుగుతున్నది, ముఖ్యంగా గమనిస్తున్నది. సో మరి అది సిటీ కల్చర్లో ఎక్కువగా ఉన్నది. సమాజంలో నేరాలు చేసినప్పుడు దొరికితే దొరుకుతానని అంటే మనకు ఎగ్జాంపుల్ చాలా వరకు మీరు పేపర్ సామాజిక బాధ్యత అంటే ఒక సామాజిక అంటే మీరు మిమ్మల్ని ఎందుకు మీటింగ్ పెట్టారు, ఎందుకు పిలిచారు అనేది మీకు డౌట్ వచ్చి సార్ ఎస్ఐ గారు ఇప్పుడు వచ్చింది అంటే ఎట్లుందంటే సార్ పొలిటికల్ లీడర్లు వచ్చిన ఒక ఒకటే మాటలు చెప్పాలంటే మేము దాన్ని పట్టుకుంటాం. దొరికిన తర్వాత సార్ ఇక మీరు మనం రెగ్యులర్గా ఇక సార్ ఇది అది అని చెప్పే కంటే ముందు మీరు ప్రజలలో ఉంటారు, ప్రజలలో ఈజీగా మీరు పర్యటిస్తారు. కానీ అక్కడ అట్రాక్ట్ అయిపోయి దానికి అడిక్షన్ అయిపోయి అది తాగకుంటే ఉండలేను. ఆ తాగకుంటే అదొక ఎందుకు అంటే దానికి కారణం ఇదే. మనం చదువుకోవడానికైనా లేకపోతే పని చేసుకోవడానికైనా వెళ్ళిన వాళ్ళు అక్కడ గాంజాకి అలవాటు పడి మన టౌన్ లో హుస్నాబాద్ వార్డ్ కౌన్సిలర్లకు మీకు మీ వార్డులో కానీ సో వచ్చిన మన స్కూళ్ళలో కౌన్సిలింగ్ ఏర్పాటు చేస్తే బాగుంటుందని చెప్పేసి అనుకోవడం జరుగుతుంది. అదేవిధంగా ఈ మధ్యకాలంలో లాక్డౌన్ కాబట్టి భయప్రాంతులు కూడా జరుగుతుంది. ఎందుకంటే రాష్ట్ర స్థాయిలో ఈ కోవిడ్ వచ్చిన తర్వాత చాలా మంది పిల్లలు ఇక్కడ నుంచి బయట హైదరాబాద్లో వెళ్ళి చాలా మంది పనిచేసుకుంటూ వచ్చారు. హైదరాబాద్లో లేనటువంటి రకరకాలన్నీ అంటించుకున్నారు పిల్లలు. అక్కడ నుంచి రిటర్న్ వచ్చేసారు పని లేకుండా, కానీ అక్కడ నుంచి పట్టుకున్న జాడ్యాలన్నీ ఇక్కడ పట్టుకొచ్చుకున్నారు. ఆ జాడ్యాల వల్ల ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడ లోకల్లో ఉన్న పిల్లలు కూడా అంటిస్తున్నారు. కొత్తలో వాళ్ళకి తెలియదు తీసుకోవడం వల్ల. ఒకసారి రెండుసార్లు తీసుకున్న తర్వాత మూడోసారి వాళ్ళకి తెలియకుండా అడిక్ట్ అవుతున్నారు. ఆ అడిక్షన్ ఏంటంటే ఎక్కడికైనా దారితీస్తుంది. ఆ గంజాయి తీసుకున్న తర్వాత వీళ్ళు వచ్చేసి రకరకాలమైన చట్ట వ్యతిరేక కార్యక్రమాల్లో పాల్గొనడము, విపరీతమైన ధోరణిలో నమస్కారం ప్లీజ్ విపరీతమైన ధోరణిలో పాల్పడడం జరుగుతుంది. వీళ్లను గుర్తించడంలో మీ సహాయ సహకారాలు మాకు ఎంతో అవసరం ఉంది. యాజ్ వెల్ యాజ్ ఇక్కడ కల్టివేషన్ కూడా నడుస్తుంది. కల్టివేషన్ అంటే మన ఏరియాలో ఇప్పటికీ మనం గుర్తించలేదు. ఎవరైనా ఇలాంటిది కల్టివేషన్ చేస్తే ప్రభుత్వం నుంచి వచ్చేటువంటి సబ్సిడీలన్నీ కట్ అవుతాయి. వాళ్ళపైన పీడీ యాక్ట్ కేసెస్ పెట్టడం జరుగుతుంది. చాలా కఠినంగా వ్యవహరించడం జరుగుతుంది. కనుక మీరు ఊళ్ళలోకి వెళ్ళినప్పుడు, మీ వార్డుల్లోకి వెళ్ళినప్పుడు, మీ దృష్టికి వచ్చినప్పుడు మీరు కూడా దీనికి సంబంధించేసి విస్తృతంగా ప్రచారం చేయండి. మీ వంతు సహకారం ఉంటే మీ గ్రామాలకు కానీ మీ వార్డు వాళ్ళందరికీ కానీ అందరూ బయటపడతారు. యువత బాగుంటేనే దేశం బాగుంటుంది. ఒక నెంబర్ ఇస్తున్నానమ్మా, ఆ నెంబర్లో మిమ్మల్ని ఎవరు అడగరు, ఏం అడగరు, మీరు ఇన్ఫర్మేషన్ ఇవ్వవచ్చు. అది డైరెక్ట్గా డిస్ట్రిక్ట్కి వెళ్ళిపోతుంది. అక్కడ నుంచి మాకు ఇన్ఫర్మేషన్ ఇస్తారు. కేవలం మాకు ఇన్ఫర్మేషన్ ఇస్తారు, మీరు ఎవరు చెప్పింది కూడా మాట్లాడరు మాత్రం. ఓకేనా? ప్లీజ్ నోట్ డౌన్ 790-1100-100. ఈ నెంబర్కు మీరు వాట్సాప్ చేయవచ్చు, ఇన్ఫర్మేషన్ ఇవ్వవచ్చు. మిమ్మల్ని మీరు ఎవరు అని అడగరు. మీరు ఎవరు అని చెప్పాల్సిన అవసరం కూడా లేదు. జస్ట్ ఫోన్ చేసి ఫలానా ఊర్లో ఫలానా వ్యక్తి దగ్గర అనుమానంగా ఉంది, మీ వాళ్ళకి చెప్పండి. దాట్స్ ఇట్. ఆ ఏ వ్యక్తిలో వాళ్ళ పేరు చెప్తే సరిపోతుంది. మీ పేరు కానీ మీ ఊరు కానీ చెప్పాల్సిన అవసరం లేదు. చెప్తే సంతోషం, మీ దాన్ని కూడా మేము రివీల్ చేయము. చెప్పకపోయినా మాకు ఎలాంటి అభ్యంతరం లేదు. మిమ్మల్ని చెప్పమని ఎవరు ఇన్సిస్ట్ చేయరు. మనకు కావాల్సిందల్లా ఊరు బాగుండడం, యువత బాగుపడడం, అంతవరకే. ఎస్పెషల్లీ డ్రగ్స్కి సంబంధించేసి, వేరే ఊళ్ళో గొడవలు కాదమ్మా, ఊళ్ళో గొడవల గురించి కాదు, మాదక ద్రవ్యాలకు సంబంధించేసి, మత్తు పదార్థాలకు సంబంధించి ఏదున్నా ఈ నెంబర్ చెప్పవచ్చు.